పాకిస్తాన్ మోసం చేసింది, భారత్నే కాదు మొత్తం ప్రపంచాన్నే మోసం చేసింది. క్రూయిజ్ మిసైల్ ప్రయోగం విజయవంతం అంటూ హడావుడి చేసి ప్రపంచం కళ్లకు గంతలు కట్టాలని చూసింది. పాకిస్తాన్ ఎందుకు ఇలా చేసింది? భారత్ను భయపెట్టడానికేనా? సబ్మెరైన్ నుంచి న్యూక్లియర్ మిసైల్ ప్రయోగించే సత్తా అసలు పాక్కు ఉందా? వాచ్ ది స్టోరీ. భారత్ను భయపెట్టబోయి పాకిస్తాన్ బొక్కబోర్లా పడింది. ప్రపంచం దృష్టిలో నవ్వుల పాలైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జలాంతర్గామి నుంచి ప్రయోగించగల బాబర్-3 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు సోమవారం పాక్ ప్రకటించింది. అణ్వాస్త్రాలు మోసుకెళ్లగలిగే సామర్థ్యం దీనికుందని వెల్లడించింది. 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని బాబర్-3 అవలేలుగా ఛేదిస్తుందని పాక్ మిలిటరీ పేర్కొంది. భారత్లోని చాలా ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయని డప్పు కొట్టుకుంది. అయితే తెల్లారేసరికి అంతా ఒత్తదే అనే వార్తలు వెల్లువెత్తాయి. బాబర్-3 ప్రయోగం ఒత్త బోటకమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. పాక్ విడుదల చేసిన వీడియో మొత్తం కల్పితమని, కంప్యూటర్ గ్రాఫిక్స్ చేశారని చెబుతున్నారు. ఫోటోషాప్ను ఉపయోగించిన విషయం స్పష్టంగా తెలుస్తోందని రాజ్ అనే రక్షణ ఉపగ్రహ సాంకేతిక నిపుణుడు ఉదాహరణలతో సహా చూపించారు. పాక్ చెబుతున్న వేగానికి మిసైల్ ప్రయాణించిన దానికి అస్సలు సంబంధం లేదన్నారు. అలాగే మొదట్లో బూడిద రంగులో కనిపించిన మిసైల్ క్రమంగా ఆరెంజ్ కలర్లోకి మారింది. పాక్ విడుదల చేసిన వీడియోలో చాలా లోపాలు కనిపిస్తున్నాయని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. సబ్మెరైన్ నుంచి బాబర్-3 క్రూయిజ్ క్షిపణిని పాక్ విజయవంతంగా ప్రయోగించడం అనుమానాస్పదంగా ఉందని రక్షణ విశ్లేషకుడు పీకే సెహగల్ అభిప్రాయపడ్డారు. హమ్తో పాకిస్తాన్ సే మిసైల్ టెక్నాలజీ బహుత్ ఆగే హై. इसकी जो मिसाइल टेस्टिंग हुई थी दिसंबर में, वो लैंड बेस सी, फ्रॉम लैंड बेस टू सी बेस में हमको बनाने के कई साल लग गए. पाकिस्तान का ये कहना कि उसने ये बना लिए हैं और इसको टेस्ट फायर किया है इन एन अनडिस्क्लोज पोजीशन, ये हाईली सस्पिशियस है. मुझे नहीं लगता ये क्लेम उनका सही है, क्योंकि इस खेल में आप हमेशा ही कोशिश करते हो कि दुश्मन को डाउट में रखो. భారత్ 2008లో భూమి నుంచి ప్రయోగించగల అణ్వస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. 2013లో జలాంతర్గామి నుంచి ప్రయోగించగల క్రూయిజ్ మిసైల్ను టెస్ట్ ఫైర్ చేసి విజయం సాధించింది. ఇటీవలే అగ్ని-4, 5 క్షిపణులను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. మరోవైపు చైనానే గడగడలాడించిన మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ ఉండనే ఉంది. ఇక త్వరలోనే రైఫిల్ జెట్స్ భారత్ అమ్ముల పొదిలోకి చేరనున్నాయి. ఇదే టైంలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్తో పాక్కు దిమ్మ తిరిగిపోయింది. దీంతో ఉడికిపోయిన దాయాది దేశం ఎలాగోలా భారత్ను భయపెట్టాలని చెత్త ప్లాన్ వేసింది. అణ్వస్త్ర క్షిపణి బాబర్-3ను విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే నిపుణులు దీన్ని గుర్తించడంతో ప్రపంచం ముందు పాక్ నవ్వుల పాలైంది.